ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసవి రెసిపీస్ పప్పులు నానబెట్టి పిండి రుబక్కర్ లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశలు చాలా చాలా ఈజీ సూపర్ టేస్టీ వెరీ హెల్తీ ఈ దోశల కోసం ముందుగా హాఫ్ గ్లాస్ పెరుగుని ఉండలు లేకుండా బాగా గిళ్ళక్కొట్టాలి పెరుగుని కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు కానీ అస్సలు లమ్స్ మాత్రం ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న కమ్మని పెరుగు అయితే దోశలు చాలా రుచిగా ఉంటాయి ఇందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలపాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తురుముకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి ఉంచాలి ఈ దోశలో ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా చిన్నగా కట్ చేసుకుని కానీ తురుముకుని కానీ వేసుకోవచ్చు రవ్వ హాఫ్ ఎన్ అవర్ నానితేనే సాఫ్ట్గా అవుతుంది వేసిన వెజిటబుల్స్ కూడా కాస్త మెత్తగా అయ్యి ఉప్పు కారాన్ని పీల్చుకుంటాయి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు కాస్త బీట్రూట్ తురుము వేసుకుని కలుపుకోవాలి బొంబాయి రవ్వ మజ్జిగలోని తడిని పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వన్ ఫోర్త్ గ్లాస్ వరకు ఇందులో వాటర్ వేసుకుని కలుపుకోవాలి దోశలు బాగా పొంగాలి అని అంటే కాస్త సోడా పొడి వేయచ్చు నేను మాత్రం అవాయిడ్ చేస్తున్నాను ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా గరిటితో వేసుకోవడానికి వీలుగా ఇలా ఉంటే సరిపోతుంది పెన్నం వేడయ్యాక కాస్త ఆయిల్ రాసి గరిడితో పిండి వేసుకుని రౌండ్ షేప్లోకి అనుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెరుగుతో చేసేది కాబట్టి ఈ దోశకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత వేసి వేగనివ్వాలి దోశ రెండు నుంచి మూడు నిమిషాల్లో చక్కగా వేగుతుంది దోశ బాగా వేగాక సైడ్ తిప్పి మళ్ళీ కాసేపు వేగనివ్వాలి ట్రాన్స్పరెంట్ లిడ్ వేసుకుంటే దోశ ఎంత వేగింది అని కనపడుతూ ఉంటుంది రెండు వైపులా బాగా వేగిన దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండితో దోశల్ని ఇలాగే వేసుకోవాలి దోశల్లో నువ్వుల్ని వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఐరన్ అండ్ కాల్షియం కూడా అందుతుంది ఈ దోశలు వేడివేడిగా తింటే బాగుంటాయి పుట్నాల పచ్చడి కొబ్బరి పచ్చడి కాకుండా రాయితాలతో చాలా బాగుంటుంది ఇవాళ ఈ దోశల కాంబినేషన్గా నేను క్యారెట్ రైతే చేశాను మీరు కూడా ఈ దోశల్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి